ఎన్టీఆర్ గారి అభిమాని కాలరెత్తుకుని గుండెలు బాదుకుని అబ్బా ఇదిరా అభిమానం అంటే చాటుకున్నాడు ఎన్టీఆర్ గారు. నిజంగా స్పందించకపోతే నిజంగా అందరూ బాధపడేటోళ్ళు. ఆయన ఆత్మహత్య చేసుకుని చాలా మంది ఏదో ఏదో ఉంటుంది ఎవరో చంపేసి ఉంటారని చెప్పి చాలా రూమర్లు వచ్చినాయి. కానీ అది పోలీసులు వారు మొత్తానికి ఏదైతేనో ఛేదించి అసలు విషయాన్ని అయితే మనకు బయటపెట్టారు. కానీ ఒక అభిమానికి ఎలాంటి వాల్యూ ఇవ్వాలో అనేది ఎన్టీఆర్ గారు ఇచ్చారు. అది నిజంగా హ్యాట్సాప్ అండి. మీ అభిమానులు ఎంత బాగా చూస్తారనేది మీ ప్రతి ఆడియో పాత్ర చూస్తూ ఉంటాం. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని ఆ మాట చెప్పినప్పుడు ఉంటారు. నిజంగా మన ఇంటి దగ్గర మన సొంత అమ్మయ్యో సొంత బాబయ్యో సొంత పెదనాన్న చెప్పిన ఆనందం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఈ విషయంలో మీరు స్పందించడం కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే మీరు ఒక మాట అంటే ఒక నెల రోజులు నాన్ స్టాప్ సోషల్ మీడియాలో దడదలాడించేస్తారని మీరు భయంతో రాదు. కానీ అలాంటిది ఒక అభిమానికి మీరు చేదోడుగా మీరు ఒక మాట చెప్పిన విషయంలో చాలా హ్యాపీ. ఆయన ఆత్మ నిజంగా ఈరోజు మీరు చెప్పిన మాటకి శాంతిస్తుందండి. శ్యామ్ ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చనిపోకూడదు ఫీల్ చేయాలి. మీకంట కొందంటి కొండలాంటి ఒక వెన్ను కట్టిన అన్న ఎన్టీఆర్ అన్న నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవచ్చు అనేది మిస్టరీగా మారిపోయింది. ఆ మిస్టరీ అనేది ఇప్పటికీ బయటికి రావట్లేదు. నీకు వేళ్ళు కట్ చేయడం ఏంటి, నీ నోట్లో గంజాయి పెట్టి చంపడం ఏంటి, చనిపోవడం ఏంటి అనేది చూస్తే నేను మొత్తం నీ కోసం రీసెర్చ్ చేస్తే నీకు అట్లా ఎటువంటి అలవాట్లు లేవని తెలిసింది. మరి ఏం జరిగింది అనేది ఆ దేవుడిగా తెలియాలి. ఎలాగైనా నీ ఆత్మ సాధించాలని కోరుకుంటూ హలో.